ఐపీఎస్ ఆస్పరి మండల అధ్యక్షుడు పారుమంచి హరి ఆద్వర్యంలో మరి స్థానిక అంబేద్కర్ విగ్రహం ముందు మరి వెల్దుర్తి మండలం బొమ్మరెడ్డిపల్లి గ్రామానికి చెందిన మాసపోగు సుంకన్న చిన్న అన్నమ్మ దంపతుల కుమార్తె మాసపోగు అరుణ బీటెక్ విద్యార్థిని మరి స్నేహం పేరుతో ప్రకాశం జిల్లా దొనకొండ మండలం పడమటి లక్ష్మీపుర గ్రామానికి చెందిన సామాజిక వర్గానికి చెందిన వెంకటేశ్వర అనే వ్యక్తి స్నేహం పేరుతో అరుణను పిలిపించి ఆమెను దారుణంగా హత్య చేసి మరి రోడ్డుపై శవాన్ని కూడా కనపడనట్లా చేయాలని రోడ్డుకు బైక్ మీద ఎక్కించుకునే ఘటన ఈ రోజు భారతదేశంలో సిగ్గుతో తలదించుకునే ఘటన మరి ఈ ఘటన అక్కడ ఉండే స్థానికుల మేరకు పోలీసులకు సమాచారం అందిస్తే మరి నిందితుని అరెస్ట్ చేయడం జరిగింది బాడీని పోస్ట్ మార్టం నిమిత్తం కర్నూలు జనరల్ హాస్పిటల్లో కూడా చేర్పించడం జరిగింది తదనంతరం ఆ కుటుంబానికి ఆ బాడీని అప్పగించే అంత్యక్రియలు చేయడం కూడా జరిగింది ఈ రోజు మేము నవ్యేంద్ర ఎంఆర్పిఎస్ నుంచి ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఇంకెన్నాళ్ళు దాడులు ఎస్సీలపై ఇంకెన్నాళ్ళు దాడులు మా బిడ్డల్ని ధనమన్న ప్రాణాలతో ఆడుకుంటున్నారు మరి రోజు రోజుకు హత్యలు జరుగుతూ ఉన్నాయి మరి ఈరోజు కంట్రోల్ చేయవలసిన పోలీస్ వ్యవస్థ మరి నేటి వరకు కూడా దాడులు జరిగితే కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి తెలంగాణ ప్రాంతంలో ప్రియాంక రెడ్డిని ఒక నలుగురు మరి అతి కిరాతకంగా రేప్ చేసి చంపిన ఘటనకు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఆ విషయాన్ని ప్రస్తావించు ఎంతో బాధపడుతూ ఆ సంఘటనకు దిశ చట్టం కూడా తేవడం జరిగింది మరి ఈరోజు మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే తెలియజేస్తూ ఉన్నాం కేవలం రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిలకి అన్యాయం జరిగితే మీరు స్పందిస్తారా లేకపోతే బీసీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ అమ్మాయిలకు అన్యాయం జరిగితే కూడా మీరు స్పందిస్తారా అని ఈరోజు ముఖ్యమంత్రి గారిని మేము నవేంద్ర ఎంఆర్పిఎస్ నుంచి ఆయనకి ముక్కుసూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మరి దళితులపైన బీసీ సామాజిక వర్గాలపైన ఎంత అన్యాయాలు ఎంత మానభంగాలు జరిగినా నేటి వరకు కూడా నిందితులకు కఠిన శిక్ష వేయడం లేదు ఉరి శిక్ష చేయడం లేదు ఎన్కౌంటర్ చేయడం లేదు మరి ఆవిధ అదే అలసుగా తీసుకొని దాడులు ఇంకా ఎక్కువైతున్నాయే తప్ప తగ్గడం లేదని కూడా నవేంద్ర ఎంఆర్పిఎస్ తరఫున తెలియజేస్తూ ఉన్నాం మేము ఇంకోటి తెలియజేస్తూ ఉన్నాం మరి తక్షణమే ప్రభుత్వం పోలీసు ఆ కుటుంబానికి మీరు ఏ తగి సాయం చేస్తారని సందర్భంగా మేము సూటిగా ఆయన కూడా రిక్వెస్ట్ అడుగుతున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారి గారిని కూడా ఒకటే విన్నవించుకుంటున్నాం అయ్యా మరి ఒకే సామాజిక వర్గానికే మీరు మరి మర్డర్ చేస్తే వాళ్ళని ఎన్కౌంటర్ చేయమంటారా ఈరోజు మరి వెంకటేశ్వరు కూడా మరి 10 రోజులు కాని వారం కానీ మేము ఆడుతాం ఆయన కూడా ఎన్కౌంటర్ చేస్తారా లేదా ఉరి శిక్ష చేపిస్తారని మరి సూటిగా జగన్మోహన్ రెడ్డి సార్ని కూడా విన్నవించుకుంటున్నాం అదేవిధంగా ఈ దేశంలో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పైన మరి అత్యంత దాడులు అత్యంత హత్యలు కూడా జరుగుతున్నవి అన్ని విషయాలను కూడా గాలికి వదిలేస్తున్నారు కాబట్టి తక్షణమే అరుణ కుటుంబానికి కూడా మరి 2 ఉద్యోగాలు ఇవ్వాలి ఆ కుటుంబానికి 50 లక్షలు కూడా ఎక్స్గ్రేషన్ కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీం జై బాబు జగ్జీవన్ రామ్ జై భీం న్యాయం చేయాలి అరుణ కుటుంబానికి వెంటనే న్యాయం చేయాలి.